కాల్చిన టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు టమోటా ముక్కలు టమోటాలు ఎర్ర క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఎండుమిర్చి పంచదార దాల్చిన చెక్క ఉప్పు పసుపు వెల్లుల్లిపాయ రెబ్బలు నూనె కరివేపాకు పద్మగారు ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి అవేంటి ఎర్రగా ముక్కలు కోసి పెట్టారు టమోటాలు అన్ని ముక్కలు కావాలా ఇది రెడ్ క్యాప్సికం ఓహోహో ఓకే రెడ్ క్యాప్సికం అలానే మళ్ళీ ముక్కలు ముక్కలు ఇది టమాటా ముక్కలు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ టమాటా కాల్చేసుకుందాము ఆ తర్వాత మనం ఇవన్నీ మగ్గించుకోవాలన్నమాట ఇది మగ్గించేసుకొని టమాటా అందులోకి చల్లగైపోతే పీల్ తీసేసుకొని నన్న ఒకసారి నూరుకుంటే అయిపోతుంది సరే ఫస్ట్ సర్వ్ వెలిగిస్తాను మీరు ఇప్పుడు నాకు ముందుగా టమాటా ఎలా కాలుస్తారో చూపించండి వెలిగించండి ఇప్పుడు దీని మీద జాలి గిన్నె పెట్టేసేయండి ఇదా ఓహో అసలు మీలో ఎవరైనా ఇలా పొయ్యి మీద జాలి పెట్టి వంట చేశారండి ఇప్పటి వరకు చేస్తే ఓకే నేనైతే ఎప్పుడు చూడలేదు చేయలేదు కూడా కానీ బాగుంది ఐడియా మీరు కాల్తుంది అవును మీరు ఎలా చేస్తారా ఎలా చేస్తారా అనుకుంటున్నా నేను వీళ్ళ స్టీల్ స్టాండ్ ఉన్నా కూడా అది కూడా పెట్టేసుకోవచ్చు దాని మీద పెట్టేసేయచ్చు జాలిది కానీ జాలి చూసారా ఎంత బాగా కాలిందో డాన్స్ చేస్తుంది టమాటా సో ఇలా టమాటాలని ముందుగా ఒక రెండు టమాటాలు కాల్చాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే ఇంకా రెండైనా పెట్టేసుకోవచ్చు అదే మనం పచ్చడి చేసే క్వాంటిటీ ఇప్పుడు ఎలాగో మనం మన ఇద్దరు కోసమే చేసుకుంటాం కాబట్టి రెండు టమాటాలు చాలు రెండు చాలు అట్లేం లేదు పచ్చడి చాలా అవుతుంది చాలా అవుతుంది రెండు రెండు టమాటాలే కానీ ఇందులో మనం క్యాప్సికమ్ మళ్ళీ టమాటా ముక్కలు ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా ఎందులో బాగుంటుంది అన్నంలోనే టిఫిన్స్ లో టిఫిన్స్ కి బాగుంటుంది టిఫిన్స్ కా రైస్ లోకి కూడా బాగుంటుంది కానీ టిఫిన్ కి ఇంకా బాగుంటుంది సో టమాటాని ఇలా కాలుస్తాం నిజంగా ఉడికిన దానికి వేయించిన దానికి కాల్చిన దానికి ఎంత టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందో టేస్ట్ తేడా ఉంటుంది కాల్చిన వాటికి ఇంకా అదేంటంటే న్యాచురల్ గా అందులో ఉండే పులుపు అలాగే ఉంటుంది అన్నమాట మనం ఉడికించిన దానికి కాల్చిన దానికి డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్ ఇది మీరు ట్రై చేశారా లేదా ఎప్పటి నుంచో చేసే పచ్చడి లేదు నేను ట్రై చేశాను ట్రై చేశారు కదా అవును ఎందుకంటే టమాటాతో చాలా రకాల టమాటా లేకుండా ఆల్మోస్ట్ ఉల్లిపాయ ఈక్వల్ టు టమాటా అనొచ్చు ప్రతి దాంట్లో డైలీ ఉండాల్సిందే మనకి టమాటో చక్కగా ఒక డేసేస్తే చింతపండు తినొద్దు అనుకునే వాళ్ళకి అది సరిపోతుంది అలాంటిది ఇలా కాల్చి మంచి ఐడియా సో పద్మగారు ఈ మాత్రం ఫ్రై అయ్యి ఇంకొద్దిగా కాల్చుకున్నా కూడా పర్లేదు కదా సరిపోతుంది ఈ వారే లోపు మనం నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇందులో ఆయిల్ వేసుకుందాం ముక్కలన్నీ మగ్గించాలన్నారు కదా తాలింపు కూడా అన్ని కలిపి పట్టేసుకుందాం అన్ని కలిపి పెట్టేసి సో తాలింపు వేసుకొని ముక్కలన్నీ వేసి బాగా మగ్గించిన తర్వాత వీటి పీల్ తీసేయాలి ఈ లోపు కొద్దిగా ఆరిపోతాయి కూడా వచ్చేస్తుంది అంటే బాగా హీట్ మగ్గిపోయింది కదా పై పొట్టు అలా తీసేస్తే సరిపోతుంది ఓకే ఫస్ట్ జీలకర్ర జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి రెడ్ కలర్ క్యాప్సికం రెడ్ కలర్ క్యాప్ ఈ క్యాప్సికం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది రెడ్ కలర్ టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కన్నీ మగ్గించుకోవటం పచ్చివి ఏమీ లేదు వెల్లుల్లిపాయలు ఒకటే పచ్చిగా వేసి కొద్దిగా దాల్చిన చెక్క ఎక్కువద్దు ఇది టమాటా ఇందులో కారానికి ఎండుమిర్చి అవి సరిపోతాయా సరిపోతుంది చాలు చాలు ఎండుమిర్చి చాలు అది క్యాప్సికం కూడా కొంచెం కారంగా మరీ ఎక్కువ ఫ్లేవర్ ఘాటు కారం ఉండదు అన్నమాట బాగుంది ఇదేంటంటే ఇడ్లీలోకి బాగుంటుంది ఇడ్లీయా ఆల్మోస్ట్ మనం తీసుకున్నవన్నీ వేస్తాం కదా పసుపు కొద్దిగా షుగర్ టేస్ట్ కోసమైనా దీనివల్లే ఉన్న పచ్చడిలో
కొంచెం టేస్ట్ కోసం అంటే అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ మన అంత మెథడ్ ప్రిపరేషన్ ఏ డిఫరెంట్ కదా అందుకని కొంచెం ఈ పీల్ చేసిస్తారా मरी मग्गा अवसर लेप्सिकम मग्ते चाल स्टव रोट कैप्सिकम नलगी नलक नलगी एंडमिर्ची नलगी अट्ला नलक उंटे चालू कदा उप्पेद्दाम अंदुलो वरगा मेदी पोट्टु उप्पु इंकिंदुलो मन वेल्लुलिपायलु ओकटि वेसुकुंटे अन्नी वेस्तुंटे रोट्ल वेड वेडुगुंदि पच्चडि टमाटा अंत ऑलरेडी कालिंदि काबट्टि बागा अंत नलिगि नलक्कुंड अला उंचुकुंटे बागुंटदि कदा अदि वेगने ज्यूस असल लाटर पचड़ी कलरफुल मन वेस कालच टमाटो को कच्चपच्चक नलिगिते चालु कदा मोत्तम नलिगिपोयिंदि अदेंटंटे गुज्जुलाक अयिपोयिंदि कदा क्याप्सिकम कोंचेम अला तगुलुतू उंटायि टमाटा मात्रं मोत्तम प्यूरे सारी सर्विंग बाउल इच्चेना बट इध चपाती चाल बहुत కాల్చిన టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు టమాటాలు ఎర్ర క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఎండుమిర్చి పంచదార దాల్చిన చెక్క ఉప్పు పసుపు వెల్లుల్లిపాయ రెబ్బలు నూనె కరివేపాకు కాల్చిన టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక జాలి గిన్నె దాని మీద పెట్టుకొని దానిలో టమాటాలు వేసి అన్ని వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి ఇలా కాలిన టమాటాల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన వెంటనే జీలకర్ర ఎండుమిర్చి రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ మగ్గించుకోవాలి తరువాత దానిలో కొద్దిగా పసుపు కొంచెం పంచదార కూడా వేసి చాలా సేపు కొద్దిగా మగ్గించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని రోట్లోకి తీసుకొని మెత్తగా దంచుకోవాలి అలా దంచుతూ దానిలో తగినంత ఉప్పు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా నూరుకోవాలి మనం బాగా కాల్చుకున్న టమాటాలకి తొక్క తీసేసి పక్కన పెట్టుకొని వాటిని కూడా రోట్లో వేసి మెత్తగా దంచుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో వెరైటీ టేస్టీగా ఉన్న కాల్చిన టమాటా పచ్చడి రెడీ